చావో రేవో అన్నట్టుగా జరగబోతున్న ఎన్నికలకు పార్టీలు అనేది సిద్ధమైపోయాయా నిడదబోలులో జెండా ఎగిరేసేదెవరు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల రేసులో దూసుకుపోతున్నారా టీడీపీ బీజేపీ కూడా సపోర్ట్ కొనటం దుర్గేష్ కి అదరపు బలం చేకూర్చనుందా కందులు గెలిస్తే కూటమి సర్కారులో మంత్రి పదవి ఖాయమా ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది జగన్ను గద్దె దించేందుకు జనసేన టీడీపీ బీజేపీలు కూటమిగా దూసుకెళ్తున్నాయి కాగా రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలంటే ఆ జిల్లాలో అత్యధిక సీట్లు గెలవాల్సింది అక్కడ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే అలా ఓకగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పొచ్చు ఇంతకీ ఆ జిల్లా ఏదో తెలుసా అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తూర్పు గోదావరి జిల్లా లాగి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తున్నాయో ఆ పార్టీయే అధికారం కైవసం చేసుకునే వాతావరణం కంటిన్యూ అవుతోంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ అదే ఆనవాయితీ కంటిన్యూ అవబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం నిడదవోలుపైనే ఇప్పుడందరి చూపు ఉంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ బరిలో దిగుతున్నారు ప్రజానేతగా గుర్తింపున్న కందుల దుర్గేష్ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపబోతున్నారన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది రాజమండ్రి రూరల్ టిక్కెట్టు కోసం పట్టుబడిన కందుల దుర్గేష్ కి నిడుదవోలును కేటాయించారు నిడదవోలు అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా దుర్గేష్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు అందరిని కలుపుకొని ముందుకు సాగుతున్నారు అయితే నిడదవోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మొదట్లో కొంత అయిష్టత వ్యక్తం చేసినా ఆ తర్వాత దుర్గేష్కే పూర్తి మద్దతినిస్తున్నారు జగన్ను దించడమే తన ఏకైక లక్ష్యమన్నట్లుగా పాలు నీళ్ల కలిసిపోయి జనసేన టీడీపీ పయనం సాగిస్తున్నారు ఇక్కడ దుర్గేష్ కు తెలుగుదేశం అదనపు బలం కానుంది నిడిదవోలు నుంచి శేషారావు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు గెలిచారు ఆయనకు మంచి అనుచర గణ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే శేషారావుకు యాభై తొమ్మిది వేల పైచిలుకు ఓట్లు దక్కాయి అలాగే జనసేన అభ్యర్థికి ఇరవై మూడు వేల ఓట్ల దాకొచ్చాయి వైసీపీకి ఎనభై ఒక్క వేల ఓట్లు పైచిలుకు వచ్చాయి ఓట్లు మెజార్టీ వచ్చింది ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీని ఓడించగలమని భావిస్తున్నారు పైగా బీజేపీ అదనపు బలం కానుంది ఇప్పుడు అధికార వైసీపీపై పెరిగిన వ్యతిరేకత కందుల దుర్గేష్ మెజార్టీని మరింత పెంచడం ఖాయమని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది కందుల దుర్గేష్ గెలిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఈ వార్తతో జనసేన వర్గాలు ఖుషి అవుతున్నాయి కందుల దుర్గేష్ కోసం రాజమండ్రి రూరల్ నుంచి కూడా ఆయన అభిమానులు నిడదవోలుకెళ్లి ప్రచారం చేస్తున్నారు అలాగే శేషారావు కూడా తన మద్దతుని జనసేన గెలుపు కోసం పూర్తిగా ఇస్తున్నారు ఈ పరిణామాలు రెండు పార్టీలలో ఆనందం కలిగిస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక ఓట్ల బదిలీ అన్నది సాఫీగా సాగేలా ఈ పరిణామాలున్నాయని అంటున్నారు కందుల దుర్గేష్ నియోజకవర్గం మారి వెళ్లడం పత్ర రెండు పార్టీలలో ఆయనకు సింపతి అయితే మరింత పెరిగింది అది కూడా ఆయన విజయానికి మరో కీలక పరిణామం కాబోతుందని అంటున్నారు దుర్గేష్ స్వతహాగా సౌమ్యుడు అయినా ఆయనకున్న మరో ప్లస్ పాయింట్ అందరివాడు అన్న ముద్ర దీంతో జనసేన క్యాడర్ మాత్రమే కాకుండా టీడీపీ బీజేపీ క్యాడర్ కూడా దుర్గేష్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి నిడదవోలులో ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీల క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో పాలు నీళ్ల కలిసిపోవడం కూడా శుభ పరిణామంగా చూస్తున్నారు అదేవిధంగా గోరంట్ల కోసం దుర్గేష్ సీటు త్యాగం చేసిన తీరు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి ఇది ఆయనకు నిడదవోలులో సైతం విజయ అవకాశాలను రెట్టింపు చేసేదిగా ఉంది అని అంటున్నారు అదేవిధంగా అటు పవన్ కి అత్యంత సన్నిహితుడిగా దుర్గేష్ ఉన్నారు సీట్ల సర్దుబాటు ఎపిసోడ్లో దుర్గేష్ చూపించిన పరిణతితో చంద్రబాబు దృష్టిలో కూడా ఆయన మంచి లీడర్గా నిలిచిపోయారని అలాగే దుర్గేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇవన్నీ అత్యంత కీలకంగా మారి మేలు చేసే విధంగా ఉండబోతున్నాయని అంటున్నారు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే నేతగా నిడదవోలుకు వెళ్లిన దుర్గేష్ ఎమ్మెల్యే కావడమే కాదు మినిస్టర్ కూడా కాబోతున్నారన్నది రెండు పార్టీలలో గంటాపదంగా వినిపిస్తున్న మాతగా ఉంది కందుల దుర్గేష్ పార్టీలో చేరిన నాటి నుంచి జనసేన కోసం ఆహర్నిశలు కృషి చేశారు రాజమండ్రిలో జనసేన కవాతును అన్ని తానే నిర్వహించి రాష్ట్రంలో సంచలనమయ్యారు అప్పట్లో పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ జనసేన ఎదుగుదలలో కందుల దుర్గేష్ కూడా కీలక పాత్ర పోషించారు దుర్గేష్ నిడద ఓలులో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తే తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నాయి నిడద ఓలు ఓటర్లు జేజేలు పలుకుతూ దుర్గేష్ ప్రచారానికి రాష్ట్రానికి తరలి వస్తున్నారు తెలుగుదేశం శ్రేణులకు కూడా కందుల దుర్గేష్ పై ప్రత్యేక అభిమానం కలగడానికి కారణం ఈసారి ఎన్నికలే చివరి ఎన్నికలుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేసిన తరుణంలో ఆయన కోసం రాజమండ్రి రూరల్ టికెట్ త్యాగం చేయడంతో కందుల దుర్గేష్ పై తెలుగుదేశం శ్రేణుల్లో రాష్ట్ర ప్రత్యేక అభిమానం ఏర్పడిన సంగతి తెలిసింది పూర్తిగా టీడీపీ కార్యకర్తలు జనసేన గెలుపు కోసం గ్రౌండ్ లోకి దిగి వర్క్ చేస్తున్నారు కందుల దుర్గేష్ అందరిని కలుపుకుని మనస్తత్వం కావడంతో ఆయనకు ఈజీగా కనెక్ట్ అయిపోయారు టీడీపీ కేడర్ బీజేపీ జేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో నిడదవోల్లో ఎగిరేది జనసేన జెండానే అన్న మాట రాజకీయ వర్గాలు వినిపిస్తుంది చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది